ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి నానాటికి దిగచారుతున్నట్లుగానే కనిపిస్తుంది. ఆయనకు పార్టీ నుంచి వచ్చిన సర్వేలు కానీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సర్వేలు కానీ స్వకులం వారి సర్వేలు కానీ అనుకూలంగా లేవని తాజా నివేదికలను బట్టి తెలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడిని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎదురు తెబ్బే తగిలిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదన్న ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను కూడా రాజకీయం చేయాలనుకున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజల నుంచి ఎదురు దెబ్బే తగులుతుందంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడి క్యాంటీన్లో పనిచేస్తున్న వ్యక్తి దాడి చేసే దాన్ని ప్రతిపక్షంపైనే వేయాలనుకోవడం కూడా ప్రజలకు నచ్చలేదని అంటున్నారు. పోలీసుల దర్యాప్తులో వచ్చిన వివరాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పోలీసులు పెద్దలు వివరిస్తున్నారని సమాచారం. ఈ నివేదికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికే మచ్చ తెచ్చే విధంగా వాస్తవాలున్నాయంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నాయకులు వివిధ సభల్లోనూ చర్చా వేదికల్లోనూ పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటున్నారు. పాదయాత్ర సందర్భంగా చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నేత చేసిన ప్రసంగాలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తామంటూ ప్రకటించకపోవడంతో ఆయన మాటలకు ఆంధ్రప్రదేశ్లో నానాటికి విలువ పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూడా విలువలు పెరిగిందన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఎంత పరిణితి చెందినవి, ఆయన పోలీసులపైనే నమ్మకం లేదన్నారు. కానీ పోలీసు వ్యవస్థపై అనలేదు. అంటే దీనర్థం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓ వ్యవస్థకు అనుగుణంగా కాకుండా ఓ వ్యక్తికి అనుగుణంగా పనిచేస్తున్నారని తేలిపోయింది అని సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా స్పష్టమైందని, అందుకే అన్ని జిల్లాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి కష్టకాలంగానే పరిగణించాలని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.